నేను ఇప్పుడు కొంచెం కాఫీ పెట్టుకుంటున్నానండి. ఉదయాన్నే పనంతా అయిపోతుంది, ఎందుకంటే పిల్లలు ఉదయాన్నే స్కూల్కి వెళ్తారు కదా. వాళ్ళు స్కూల్కి వెళ్ళేలోపే నేను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ రెడీ చేసేస్తాను కాబట్టి ఇక వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు పెద్దగా పని ఏమి ఉండదు. సో కాఫీ కానీ టీ కానీ ఏదన్నా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పెట్టుకుంటానన్నమాట. బట్టల పని కూడా అయిపోయింది, ఉదయాన్నే లేవగానే బట్టలు వేసేసాను వాషింగ్ మెషిన్లో. సో డ్రైయర్ పనిచేయట్లేదు, డ్రెయిన్ పనిచేయట్లేదు కాబట్టి నేనే మాన్యువల్గా డ్రెయిన్ చేసుకుంటాను వాటర్ని. తర్వాత నేనే పిండి ఆరేసుకుంటాను అన్నమాట. డ్రైయర్ కూడా ఈ మధ్యనే పాడైంది. ఇప్పుడు టైం అయితే చాలా అయింది, దాదాపు 10 వస్తుంది, 10:15 అవుతుంది. టీ పెట్టుకోవడానికి టీ పొడి అయిపోయింది అనమాట, అందుకని చెప్పేసి కాఫీ పెడుతున్నాను. కాఫీలో కూడా నేను కాఫీ ప్యాకెట్స్ తెచ్చుకుంటాను. 1 రూపీ 2 రూపీ శాచెట్స్ దొరుకుతాయి కదా, ఇవి తెచ్చుకుంటాను అనమాట. ఎందుకంటే ఇవైతే ఒక ప్యాకెట్ ఒకసారికి వాడేసుకోవచ్చు. అదే పౌడర్ డబ్బా అనుకోండి, అంతకుముందు నెస్కెఫే టిన్ తెచ్చేదాన్ని, కాకపోతే ఎక్కువ రోజులు ఉంటే అది గడ్డ కట్టేసి పాడైపోతుంది. అందుకని చెప్పేసి నేను ఇట్లా శాచెట్స్ తీసుకుంటున్నాను. అంటే నేను కంటిన్యూగా ఒకే కాఫీ అనే తాగను, టీ ఉంటే టీ తాగేస్తాను, కాఫీ ఉంటే కాఫీ. అందుకని చెప్పేసి టీ పొడి నిన్ననే అయిపోయింది, బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి. ప్రస్తుతానికి నాకు కంజంక్టివైటిస్ ఉందన్నమాట, వాటికి చాలా వరకు తగ్గింది. నా ఫేస్ కొంచెం నార్మల్కి వచ్చినట్టు అనిపిస్తుంది, 5 డేస్ అయింది వాటికి. సో మొన్నటి వరకు అయితే చాలా ఉబ్బరంగా ఉంది ఫేస్ అంతా కూడా, కళ్ళు కూడా అంత క్లియర్గా కనిపించలేదన్నమాట. కనిపిస్తుంది, పెద్ద పెద్ద వస్తువులన్నీ కనిపిస్తాయి. ఏదన్నా లెటర్స్ చదవాలన్నా లేకపోతే ఏదన్నా ఫోటో చూసినా ఫేస్ క్లారిటీ లేదన్నమాట. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది, చాలా వరకు తగ్గినట్టే. ఇంకేంటండి సంగతులు, మీరు ఉదయాన్నే టీ తాగుతారా కాఫీ తాగుతారా? ఇంకొకటి, నేను ఉదయాన్నే ఎంటీ స్టమక్ తోటి టీలు కాఫీలు తాగనండి, నాకు అది ఇష్టం ఉండదు. టిఫిన్ చేసిన తర్వాతనే తాగుతాను, లేదా టిఫిన్తో పాటైనా పర్వాలేదు. ఒక పక్కన టిఫిన్ చేస్తూ మధ్యలో తాగటం కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట, బాగుంటుంది అలా చేస్తే. మీరు ఎప్పుడన్నా చేశారా అలాగా? చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక పక్కన ఇడ్లీ తింటూ లేదా దోశ తింటూ మధ్యలో కొంచెం టీ తాగుతూ మళ్ళీ టిఫిన్ చేయటము టీ తాగటం బాగుంటుంది అలాగా. అలాగే ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా పర్వాలేదు, బాగుంటుంది. స్నాక్స్ తింటూ బజ్జీ కానీ పకోడీ కానీ ఏదన్నా శనగలు కానీ బఠానీలు కానీ ఏదైనా సరే పక్కన తింటూ మధ్య మధ్యలో టీ తాగండి, చాలా బాగుంటుంది. నాకు అలా చాలా ఇష్టం. ఇది ఇన్స్టంట్ కాఫీ మిక్సే కానీ కొంచెము కాఫీ మరుగుతున్నప్పుడు, పాలు మరుగుతున్నప్పుడు వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇది మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను నేను. ఇది ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను కాఫీ చేసి ఇచ్చింది, చాలా బాగుంది. జస్ట్ మనం పౌడర్ వేసేసి దాన్ని కలిపేసేస్తే కాఫీలో కంత కలిసిపోతుంది కదా. జస్ట్ 1 మినిట్ చాలు, ఎక్కువసేపు ఏమి అక్కర్లేదు. జస్ట్ 1 మినిట్ అలా వేడి చేసేసి మనం తాగేసేయచ్చు అన్నమాట.